ఆత్మోపయామి విఘ్నోభవితం పరం పవిత్రం ప్రజాపేదం పరంతాత్ ఆయుష్మగ్రం విఘ్నోభవితం పరమం స్తుతేజ ముక్తా విద్రుమహేమనీల దౌళఛాయేతే కృష్ణానది నివసనస్తాంతత్వ గాయత్రీం వరదా మయ్యో దేవత్ పవితాత్మాకం దివ్యో ధర్మాదిభూతన ఆత్మోపయామి పాదయో పాద్యం సుపాద్యం నోర్పయామి అంతయో అగ్యమగ్యం నోర్పయామి నోర్పయామి స్నానం గంట దగ్గర పెట్టుకో ఆపో ఇష్టామయో అత్తాను గుడ్డే రాత్రి గంటనే ఆపో ఇష్టామయోపయామి వస్త్రాక్షదాన్నోపయామి యజ్ఞోపేతం పరం పవిత్రం ప్రజాపేదం పరుతాత్ ఆయుష్మగ్రం యజ్ఞోపేతం బలవంత యజ్ఞోపేతార్థమక్షదాన్నోపయామి గంధద్వారాంధురాదృశాం నిత్యమిష్టాంకరీశ్వరీశ్వరం దివ్య పరిమళ గంధాన్ ధారయామి హరిద్రచూర్ణ కుంకుమాన్ నోపయామి ఆయనే దేవరాయనే దూరపుండరీకాని సముద్రస్య గృహాయని అలంకరణార్థమక్షదాన్నోపయామి ఆభరణాన్ని అక్షదాన్నోపయామి పుష్పై పూజయామి ఓం తుంగాయ మమ్మేకరంతాయ మంగళాయ మంగళ ధ్యక్షయమి నమస్కరోమి మంత్రహీనం క్రియాహీనం భక్తహీనం ప్రయత్నం భగవాన్ ప్రసన్నీ దేవత ఎవరు కూడా దేవుడి తలపైన నక్షత్రం వేయదండి కొడతాడు Thank you.
స్వామివారికి జలగల విజ్ఞోపేత దాన జరుగుతుంది స్వామివారికి, స్వామివారికి అమ్మవారికి జలగల బిల్ల సుమూర్తమైంది. ఇప్పుడు యజ్ఞోపేత దాన చేస్తున్నాడు. యజ్ఞోపేతం అంటే ధన్యం, ధన్యం ఇది మేము వేస్తున్నాము కదా, అలాంటి ఇప్పుడు స్వామికి వేస్తున్నాను. ఓం యజ్ఞోపవేత భజంత్రే బయట నీళ్ళు ఉంటే తీసుకురామని చెప్పి మీరు కడగండి పోలా పెద్ద క్లాస్ ఉండదు సార్ క్లాసులు అమ్మాయి వాళ్ళు ఎవరు.